గాయత్రీ మహామంత్రము మూల మంత్రము ఆది మంత్రము దివ్య మంత్రము కనుక గాయత్రీ మంత్రము బుద్ధి ప్రదాయకమైనటువంటిది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత బుద్ధి నశిస్తూ ఉంటుంది కనుక ఏమీ గుర్తుండవు, ఏమీ గుర్తుండవు. మనం పెట్టిన వస్తువులు మనమే మర్చిపోతాం ఎందుకంటే బుద్ధి తగ్గిపోతూ ఉంటుంది. మరి పూర్తిగా బుద్ధి నశించినప్పుడు మృత్యువు కనుక మృత్యు అంటే మరపు, మర్చిపోతాం అన్నమాట, మనని మనం మర్చిపోతాం అదే మృత్యువు. కనుక ఈ బుద్ధిని మనం కాపాడుకుంటేనే జీవితం. కనుక మనము ఈ బుద్ధిని కాపాడుకోవాలంటే గాయత్రి జపం చేయాలి, వినాలి, చెప్పాలి, రాయాలి, చదవాలి, ఏ రకంగా చేసినా మంచిదే. కనుక బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనం అయితే సర్వనాశనం తప్పదు. కనుక అపూర్వం నుండి కూడా గాయత్రి మహామంత్రాన్ని మన పూర్వీకులు జపించి జపించి ప్రపంచంలోనే మన దేశము ఒక అగ్రస్థానంలో గురువుగా ఉండింది. ఇప్పుడు గాయత్రి జపం వదిలిపెట్టేశాం, పిల్లి మీద బలిపడింది, బలి మీద నలిపడింది, నలి మీద ఇంకేదో పడిందని అది జపం చేస్తున్నాం. కనుక బయటి విషయాలు బాగా పట్టించుకుంటున్నాం కానీ అవసరమైంది పట్టించుకోవట్లేదు. ఇక పక్క వాళ్ళు ఏమైతే మనకు అనవసరం, మనం బాగుపడాలి, మనము మంచి జన్మనైనా రావాలి, లేదా పోయేటప్పుడు ప్రాణమైనా హాయిగా ఇబ్బంది పడకుండా పోవాలి అంటే మనము గాయత్రి మహామంత్రం జపించుకోవాలి. ఎందుకంటే గాయత్రి మంత్రానికి ప్రాణాలకు సంబంధం ఉంది. గాయత్రి మంత్రం వల్ల ప్రాణాలు ఊర్ధ్వగమనం అవుతాయట, పైకి వెళ్తాయి మన ప్రాణశక్తి. ఆ గాయత్రి జపం వదిలేస్తే కిందికి వెళ్ళిపోతుంది. కనుక మనం ఊర్ధ్వగమనం ఉన్నప్పుడు మృత్యు బాధ అనేది తగ్గిపోతుంది. కనుక మనం ఇప్పుడంతా కలిసి గాయత్రి మంత్రంతో అవతరిస్తాము. మీరు కూడా చెప్పండి, వచ్చిన వాళ్ళు చెప్పండి, రాని వాళ్ళు కనీసం సహకారం చెప్పండి. ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.